తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. ఎప్పుడు ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటిస్తూ ఉండాలి. వర్ణమును బట్టి ధర్మం ఉంటుంది. యజ్ఞోపవీతం ఉన్నవాడిగా పుట్టాడనుకోండి, యజ్ఞోపవీతం వేసుకునే అధికారంతో పుట్టాడనుకోండి, మూడు పూట్ల సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి, శాస్త్రం చదువుకోవాలి, ఎంత దొరికితే అంతతో తృప్తిపడి లోకమునకు జ్ఞానం అందించడమే తన యొక్క జీవన ప్రయోజనంగా బ్రతకాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. యతి ఎప్పుడు జ్ఞానము చేత రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు జ్ఞానంలో రమించిపోతుంటాడు. సంతోషో హి ద్విజన్మనాం. యజ్ఞోపవీతం వేసుకుని మూడు కాలవల యందు సంధ్యావందనం చేసి వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎంత దొరికితే అంతతో తృప్తిపడి లోకమును ఉద్ధరించడానికి వేదం చదువుకునే అదృష్టం నాకు కలిగిందన్న ఆనందంతో బతకాలి. కాబట్టి సంతోషము అతనికి లక్షణంగా ఉండాలి. వేరొకరు ఉన్నారు, ఆయన కాయ కష్టం చేసేటటువంటి వ్యక్తి. కాయ కష్టం చేసేవాడిని నువ్వు తెల్లవారకట్టలే, సంధ్యావందనం చేయి, గాయత్రి చెయ్యి, నువ్వు పూజ చెయ్యి, ఉపవాసం చెయ్యి, ఏకాదశి నాడంటే పంట ఎలా పండిస్తాడు, ఎలా నాగలి పట్టి పొలం దున్నుతాడు? అందుకే వేదం ఆయనకి అన్ని విధించదు. ఆయన లేచి ఒక్కసారి సూర్యుడి వంక చూసి ఒక్క నమస్కారం చేసి నాగలి పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన సహస్ర గాయత్రి చేసి వెళ్ళిపోయాడు అని ఆయన ఖాతాలో వేసేస్తుంది. ఈ మాట నేను ఏదో మీ సంతోషం కోసం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను చెప్తున్నటువంటి మాటలకు ఆధారం మహాభారతం ఆదిపర్వంలోంచి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలు వర్ణాన్ని బట్టి ఎవరు ఏది ఆచరిస్తారో దానికి ఈశ్వరుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వేసేస్తాడు. నా ఇంట్లో నా మనవడు ఉన్నాడనుకోండి, వాడు పావు తాగుతాడు. అంతేకాని నేను తింటున్న భోజనం వాడికి కూడా పెడితే వాడి శరీరం నిలబడదు. పాలు తాగి వాడు వృద్ధిలోకి వస్తాడు, పాయసాన్నం తిని నేను వృద్ధిలోకి వస్తాను. ఎవడు ఏది నిర్వర్తించాలో వేదం చెప్పింది. అలా ఎవడు త్యాగమయమైన జీవితంతో ఉండాలో వాడు కష్టపడి సమాజం కోసం నిలబడి తరిస్తాడు. ఎవడు కష్టపడి సమాజాన్ని పోషిస్తున్నాడో వాడికి భగవత్ సంబంధంలో తక్కువ కష్టమే పెడతారు. కానీ వాడు పరిపూర్ణంగా భగవంతుని ఆరాధన చేసినట్టే ఆయన ఖాతాలో వేసేస్తారు. అంతే తప్ప ఏదో ఒకరు గాయత్రి చేశారని వారు ఎక్కువని, ఒకరు గాయత్రి చెయ్యలేదని తక్కువని ఎప్పుడూ శాస్త్రం ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే దేశకాలములను బట్టి, వర్ణమును బట్టి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి ఏకాదశి ఉపవాసం చెయ్యక్కర్లేదు, గురువుగారి దగ్గర కూర్చోవడం చదువుకోవడం, ఆయనకి ఇంకొక ధర్మం లేదు.
విద్యాభ్యాసం 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 అదొక్కటే ఆయన ధర్మం. అదే గృహస్థున్నాడు అనుకోండి, దానం పట్టచ్చు, ఇంటికి వచ్చే అతిథుల్ని పోషించుకోవడానికి డబ్బు దాచచ్చు, తన భార్య యందు కామాన్ని ధార్మికంగా నిలబెట్టుకోవచ్చు, తాను సిగ అలంకారం చేసుకోవచ్చు, బట్ట మంచి బట్ట కట్టుకోవచ్చు, ఓ ఇల్లు కట్టుకోవచ్చు. బ్రహ్మచారికి ఏం పనికిరావు. వానప్రస్థు ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్యం కోసం ఎక్కడో అరణ్యంలో ఉంటాడు. సన్యాసి నకర్మణాన ప్రజాధనైన త్యాగేనైకే అమృతత్వమానసహు పరేణనాకం హితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అంటాం. ఆయన కనపడితే ఆయనకు అసలు ఏ కర్మ లేదు, అన్నీ విడిచిపెట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు ఎప్పుడు జ్ఞానము చేత. అగ్నితో సంబంధం లేదు, ఆఖరికి ఆకలి వేస్తే ఆకలి కూడా ఒక వ్యాధి అని అది తీరే వరకు పదార్థం కావాలి కాబట్టి కొన్ని ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అని పాత్రలో వేసిన పదార్థాన్ని తిని కడుపు నింపుకుంటాడు. అగ్నితో సంపర్కం లేదు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తర్వాత కూడా అగ్నిలో దహించరు. భూమిలో పెట్టేసి పైన శివలింగం పెడితే అధిష్టానం, భూమిలో పెట్టేసి పైన తులసి కోట పెడితే బృందావనం, తప్ప అగ్ని యందు దహించరు సన్యాసి శరీరాన్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారి ధర్మం గృహస్థుకు లేదు, గృహస్థు ధర్మం బ్రహ్మచారికి లేదు, గృహస్థు ధర్మం వానప్రస్థుకు లేదు, ఈ ముగ్గురి ధర్మం సన్యాసికి లేదు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడు వేరొక ఆశ్రమంలో ధర్మాన్ని పట్టుకోకూడదు. నిరంతరం కదిలిపోయేటటువంటి ధర్మాన్ని ఎవడు జాగ్రత్తగా పట్టుకుంటాడో వాడు చిట్ట చివరికి ఏ కదలికలు లేనటువంటి స్థితికి చేరుకుంటాడు. అదే శివం, అదే మోక్షం. జ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే ధర్మాన్ని పట్టుకోవడం వల్ల కలుగుతుంది. ఏ పని చేసినా ఒక్కటే ప్రమాణం, ఈ పని నేను చేస్తున్నాను కదా దీనికి శాస్త్రం ఒప్పుకుంటుందా, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా, ఒకవేళ ఒక పని చెయ్యాలి అంటే ఆ పని ఎలా చెయ్యాలి అన్నా చెప్పడానికి ఎవరు అధికారి అంటే వేదం ఒక్కటే. ఆ శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు బ్రతుకుతున్నాడో వాడు ధర్మాచరణము చేస్తున్నాడు అని గుర్తు. అటువంటి ధర్మాచరణమునందు ఎవరికి అనురక్తి కలుగుతుందో వాళ్ళని దేవతలు సర్వకాలముల యందు కాపాడుకుంటుంటారు. ధర్మమునందు నిలబడగలిగినటువంటి వ్యక్తి ఒక్కడున్నాడనుకోండి వాడి వలన ఊరు ఊరంతా బాగుంటుంది. అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ధర్మమే. ఆ ధర్మమును ప్రమాణం చేసుకుని బ్రతకడం ఒక్కటే ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం. అంత గొప్ప ధర్మాన్ని సృష్టి ప్రారంభం నుంచి కూడా పాటిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ధర్మము సనాతన ధర్మము. అటువంటి సనాతన ధర్మంలో ఆ ధర్మమునందు మా బుద్ధి నిలబడాలి అని నిరంతరం కోరుకుంటాం. రుద్రయాగం చేశారు. ఎవరు రుద్రుడు? రుద్రుడు అంటే చాలామంది రౌద్రము కలిగిన వాడు రుద్రుడు అనుకుంటూ ఉంటారు. చాలా కోపంగా ఉంటాడండి ఆయన, ఆయన కోపంగా ఉండి లోకాలన్నింటినీ బాధ పెడుతూ ఉంటాడు అనుకుంటారు. మీరు ఒక్క విషయం ఎప్పుడు బాగా దృష్టిలో ఉంచుకోవాలి, అసలు భగవంతుని యొక్క చేష్టితముల యందు ఎన్నడూ క్రౌర్యం ఉండదు. భగవంతుడు చేసేటటువంటి ఏ పనిలో కూడా క్రౌర్యం ఉండదు. పరమశివుడు మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి స్వల్పకాలిక ప్రళయము అంటారు. ప్రతిరోజు రాత్రి వేళ హాయిగా నిద్రపోయేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే పరమశివుడు. మీరు చూడండి, నేను ఒక్కొక్కసారి ప్రవచనం చేసి కారులో రాత్రి ఏ 1 గంటకో 2 గంటలకో వెళ్ళిపోతూ ఉంటాను. ఏ విజయవాడ లాంటి నగరం మీదుగానో వెళుతున్నాను అనుకోండి, అంత హడావిడిగా ఉండేటటువంటి నగరం కారు అద్దంలోంచి చూస్తే ఒక్క ప్రాణి కదలిక ఉండదు. చెట్ల మీద పక్షుల దగ్గర నుంచి కుక్కల వరకు, అది కూడా అద్భుతం నిజంగా. మనుష్య ప్రాణి శరీరాన్ని చాపి పడుకుంటే మిగిలిన ప్రాణులు ముడుచుకుని పడుకుంటాయి, అన్ని ప్రాణులు నిద్రపోతూ ఉంటాయి. నిద్ర కష్టం కాదు, నిద్ర సుఖము. పరమశివుడు 5 నయా పైసలు నువ్వు కట్టావా అని అడగకుండా నిద్రాకాలిక సుఖం ఇస్తున్నాడు. రాత్రంతా నిద్రపడితే తెల్లవారేటప్పటికి ఇంద్రియాలకి శరీరానికి పటుత్వం వస్తుంది. రాత్రి నిద్రాకాలిక సుఖం ఇస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయం అంటారు. ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే ఎవరు ధర్మాన్ని నమ్ముకుని బ్రతికాడో వాడికి చిట్ట చివర జ్ఞానం ఇస్తాడు.
ఆ జ్ఞానము వలన నేను శరీరం కాదు, నేను ఆత్మ అని అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు బెంగపెట్టుకోడు, తాను ఆత్మగా నిలబడిపోతాడు. దానివలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందుతాడు. ఆ జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు శివుడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అటువంటి శివుడు జ్ఞానమిస్తే ఆత్యంతిక ప్రళయం అంటారు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తనివ్వండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు భజగోవిందంలో. నిజానికి అసలు మనిషి భూమి మీద బ్రతకడం అనేటటువంటిది పెద్ద కష్టం కానీ కాదు. శాస్త్రంలో రెండే రెండు పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి. ఒకటో పెద్ద కష్టం ఏమిటి అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో పెద్ద కష్టం ఏమిటి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం. మీరు ఎప్పుడైనా భాగవతాన్ని పరిశీలనం చేస్తే ఆ సమయంలో పడేటటువంటి ఖేదం గురించి చదివితే భయం వేస్తుంది. భాగవతంలో కపిలగీతలో చెప్తారు, అమ్మ కడుపులో శుక్రశోణితములు కలిసి బుడగగా ఏర్పడి ఆ పిండం పెరిగి పెద్దదైతే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ లోపల శరీరం పెరిగిపోతుంటే జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా ఏదీ కనపడదు. తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే బయట అమ్మ తినకూడని వేడి చేసే పదార్థాన్ని తిన్న కారణం చేత ఆ శక్తి లోపలికి వెళ్ళి దగ్గు పుట్టి శ్లేష్మ పుట్టి బాధపడుతుంటే బయటికెళ్ళే మార్గం కనపడక కొట్టుకుంటూ అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు, ఈశ్వరా ఈ చీకటిలో ఉండలేను నన్ను బయటికి తోసేయమంటాడు. అంత కటిక చీకట్లోంచి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. బయటికి తోసేయగానే మాయ వచ్చి పట్టుకుంటుంది, ఆ పూర్వజన్మ స్మృతి పోతుంది. అందుకే శఠారి అంటారు. శఠము అంటే ఆ పూర్వజన్మ యొక్క స్మృతిని పోగొట్టి భగవంతుని పాదముల నుండి దూరంగా జరిపేటటువంటి మాయ. దానికి అరి అంటే శత్రువు, శఠారి అంటే ఈశ్వరుని పాదుకలు తల మీద పెట్టుకుంటే ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చామో మనకు అర్థం అవుతుంది. అటువంటి శఠారి తల మీద ధరించి భగవంతుని వైపుకి మళ్ళీ ప్రయాణం చేస్తాడు. అది ఒక పెద్ద కష్టం. అంత పసితనంలో అమ్మ కడుపులోంచి పైకి వస్తాడు. ఆ పాలు తాగిన తరువాత పాల సారిక నోటి పక్క నుంచి కట్టి చెవి దగ్గరికి వెడుతుంది. ఏ చీమో ఆ తీయటి పాలచారికని పట్టుకుని చెవిలోకి వెళ్ళి చెవిని కరిచేస్తూ ఉంటుంది. చంటి పిల్లవాడు, కోమలమైన చెవి, లోపల చీమ కొరికేస్తోంది. నోటితో చెప్పడమా చేత కాదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఆ సమయంలో నోటితో చెప్పలేక ఏడుస్తుంటే అమ్మ వచ్చి ఇంకా పాలు తాగమని ఆకలేస్తోందిలా ఉందని పాలిచ్చేస్తుంటే చెవి దగ్గర వేలు పెట్టడం కూడా చేతకాక ఏడుస్తుంటే అమ్మ గ్రహించి ఆ చీర కొంగు నోట్లో పెట్టుకుని తడిపి తిరిచేసి చెవిలో పెట్టి తిప్పి చీమని బయటికి తీసేసిన తరువాత ఎంత బాధపడతాడో. ఆ పసితనం కష్టం. శరీరంలోంచి జీవుడు ఉత్క్రమణం అయిపోతుంటే కష్టం. చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఉంటాయి, దాన్ని అనుసరించి చిట్ట చివరి వేళలో యమదూతలు వచ్చి పాశములు వేస్తారు. రామాయణంలో అంటారు, సీతమ్మ తల్లి రావణాసురుడితో అంటుంది, వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ, బ్రతికేస్తున్నాను బ్రతికేస్తున్నాను నా అంత వాణ్ణి నేనంటున్నావు, బ్రతకడం గొప్ప కాదు, ఒంట్లో ఓపికుండగా ఎలా అయినా బ్రతికేస్తావు. ఆవు తాగుతున్నటువంటి కుడితి దగ్గర దాన్ని ముట్టి పక్కకి తోసి ఆ కుడితి తాగిన జీర్ణమైపోగలిగిన శక్తి ఉంటే ఎలాగైనా బ్రతికేయచ్చు. బ్రతకడం గొప్ప కాదు, ఈశ్వరుడు పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని తన మలమూత్రములను తాను విసర్జించలేని స్థితిని కల్పించి శరీరము నుండి జీవుణ్ణి విడిపించకపోతే వాడు పడే బాధ అంతా ఇంత కాదు. తన మలము తన మూత్రము తాను విసర్జించలేడు, మంచాన పడి ఉన్నాడు 6 నెలలు 7 నెలలు 8 నెలలు. ఆ పురుగులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే దుర్వాసన వచ్చేస్తే, నేను చూశా ఒక వ్యక్తిని ఎంత బాధ వేసిందో, భార్య అంది మహాప్రేమైకమూర్తి, ఆవిడ అంది నాతోటి కన్నుల నీరు పెట్టుకుని తలుపు వేసేసి, గురువుగారు
పదివేలు ఇస్తామన్నా ఎవరూ చెయ్యట్లేదండి. ఇంత బాధపడిపోతున్నారు ఆయన, ఇంత బాధపడే కన్నా గురువుగారు అని నోట్లో చీర కొంగు పెట్టుకుని ఏడిచింది. ఇదే అంది సీతమ్మ రామాయణంలో, బ్రతకడం గొప్ప కాదురా, సావడం గొప్ప. నువ్వు చేసిన పాపపుణ్యములను బట్టి పరమేశ్వరుడు చిట్ట చివర శరీరంలోంచి జీవుణ్ణి ఎలా విడిపించాలన్నది నిర్ణయిస్తాడు. అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ తీర్థమిస్తే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, బ్రతికున్నంతకాలం ఆకలేస్తే ఇలా వెళ్ళి చెయ్యి చాపి తినవలసిన అవసరం లేకుండా బ్రతకడం, శరీరము నుండి ప్రాణములు ఉద్గతమవుతున్నప్పుడు ఏ బాధపడకుండా వెళ్ళిపోగలగడం. అందుకే ఈశ్వరాని నామం అప్పుడు చెప్పమంటే చెప్పగలనా? బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నరసింహ శరక కర్త. అందుకే ఆ భగవంతుని యొక్క నామం చెప్పడం, ధార్మికమైనటువంటి జీవితం మనిషిని పరమ ప్రశాంతమైనటువంటి జీవనం చేసేటట్టు చిట్ట చివర ఏ బాధ పడకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని అనుగ్రహిస్తాయి. అలా కాకపోయిందనుకోండి వాడు పడేటటువంటి బాధ ఇంకా అంతా ఇంతా కాదు. అందుకే మీరు ఒకటి గమనించండి, ఎక్కడా ఎవరు ఏ విశ్వాసమునందు చెప్పనటువంటి ఒక అద్భుతమైన మాట మీకు కనపడుతుంది. మృత్యువు దేవత, సనాతన ధర్మంలో మృత్యుదేవత అంటారు. దేవతలు పూజనీయులు, మృత్యువు పూజనీయురాలు. ఆమెకి వ్రతాలు నోములు పూజలు లేకపోవచ్చు, కానీ మృత్యుదేవత కూడా అనుగ్రహించాలి. ఎలా అనుగ్రహించాలి అంటే పండిపోయేటట్టుగా అనుగ్రహించాలి. శ్రీరుద్రంతో హోమం చేశారు, హోమం చేస్తే చిట్ట చివర ప్రత్యేకంగా 3 సార్లు ఆ మంత్రం చెప్పారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ అని. ఎందుకు అంటే ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే దాన్ని మృత్యుంజయ మహామంత్రం అంటారు. మృత్యు వద్దని అడగరు. ఈ లోకానికి ఓ ధర్మం ఉంది, ఎవరు ఈ శరీరంతో వచ్చారో వాళ్ళు ఆ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే నేను పండిపోవాలి. ఎలా పండిపోవాలో తెలుసా? దోస పండులా పండిపోవాలి. దోస పండు తనంత తాను ముచిక నుంచి ఎలా విడిపోతుందో నేను కూడా ఏ భయం లేకుండా. ఇది సహజ పరిణామం. ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతోందని, ఆత్మ శరీరము నుండి ఉద్గతమై వెళ్ళిపోతున్నప్పుడు సాక్షి మాత్రంగా నేను పడిపోతున్న శరీరాన్ని చూడగలగాలి. ఈ వేలు నిప్పిడితోందని తెలుసుకుంటున్నట్టే ఈ కంట్లో కుంకుడు పులుసు పడింది, ఈ కన్ను చూడలేకపోతోందని లోకన్ను తెలుసుకున్నట్టే ఈ శరీరం పడిపోతున్నప్పుడు నేను సాక్షిగా పడిపోతున్న శరీరాన్ని చూస్తూ నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టగలగాలి. ఆ ప్రజ్ఞ నాకిమ్మని అడుగుతారు. అది మృత్యుంజయ మహామంత్రం యొక్క అర్థం. అటువంటి స్థితి నాకు కలగాలి, తప్ప శరీర భ్రాంతితో ఏడుస్తూ బెంగ పెట్టుకుని నేను శరీరాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆయన కేవలంగా ఏడిపించేవాడు కాడు. ఆయన ఏడిపించేవాడైతే ప్రతిరోజు రాత్రివేళ నిద్రాకాలిక సుఖాన్ని జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడు? ఆయన చేసే మహోపకారం మహాప్రళయం. ఒకటి స్వల్పకాలిక ప్రళయం, ఒకటి ఆత్యంతిక ప్రళయం, ఒకటి మహాప్రళయం. మహాప్రళయం అంటే కొన్ని కోట్ల సార్లు జన్మలెత్తినా సరే భగవంతుణ్ణి పొందలేకపోతుంటే నువ్వు నన్ను ఎటు పొందలేకపోతున్నావు, పొందలేకపోయిన వాళ్ళందరినీ నేనే పొందేస్తాను, పొందేసి కొంతకాలం మీకు విశ్రాంతినిస్తానని మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడి పూసల్ని తానంటించుకున్నట్టుగా భగవంతుడు జీవులందరినీ తానే పొందేసి మహాప్రళయంలో నీటి యందు ఈ లోకములన్నీ కప్పబడి ఉంటే తానొక్కడుగా మిగిలిపోయి కొంతకాలం పాటు విశ్రాంతినిస్తాడు. ఇక మళ్ళీ సృష్టి లేకుండా చేస్తాడు. విశ్రాంతినిచ్చి మళ్ళీ కర్మ ఫలితాల్ని బట్టి మళ్ళీ పునరుత్పత్తి చేస్తాడు. అదే కుంభకోణం క్షేత్రం. మొట్టమొదట అమృత భాండం అక్కడికి వచ్చి తేలి పరమశివుడి బాణపు దెబ్బ తగిలి కుండ బద్దలైంది.
అందుకే ఇప్పటికీ అక్కడ కేవలంగా ఆ మల్లె నూనెతో అభిషేకం కాంచీపురంలాగా తప్ప నీటితో అభిషేకం చేయరు కుంభకోణం క్షేత్రంలో. అంత గొప్ప స్థితి కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన రుద్రుడు. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇతి రుద్ర అని. రుత్ అంటే వేదం. వేదాన్ని లోకానికి ఇచ్చి ఒరే నేను ఏదో బతికేయడం కాదు, ఏదో బతికేస్తాను ఏమవుతుంది, నా ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తాను, తీసుకొచ్చి అక్కడ పెడతాను, కానీ కొంతకాలం అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఈ శరీరము జర్జరీభూతం అయిపోతుంది, అయిపోయి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయన యంచు ఎడ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబు విసొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారు, ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, ఏమండి మనకి కైలాసం ఉంది, అటువంటి కైలాసం ఉండగా కామధేనువులు ఉండగా కల్పవృక్షాలు ఉండగా చింతామణులతో నిర్మించిన గృహం ఉండగా కాదని శ్మశానంలో ఎందుకున్నారని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, పార్వతీ నాకేం చేత కాక నేను అక్కడుండలేదు, ఎందుకుంటానంటే బ్రతికున్నంతకాలం అక్కర్లేని తిరుగుళ్ళన్నీ తిరుగుతాడు, ఒక్కనాడు దేవాలయానికి రాడు, ఒక్కనాడు ఓ మంచి కార్యానికి రాడు, కానీ చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత భార్య కూడా గుమ్మం వరకే వస్తుంది. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. భార్య గుమ్మం వరకు, కూతుళ్ళు వీధి వరకు, బంధువులు కొంత దూరం, కొడుకు శ్మశానానికి, చిట్ట చివర కట్టె మీద పెడతాడు. నేను అనుకున్నటువంటి శరీరం అది కూడా కట్టెలలో కాలిపోతూ ఉంటుంది. ఆఖరిసారి దింపి ఒంటి మీద కట్టి కప్పినటువంటి బట్ట కూడా తీసేస్తారు. ఎలా వచ్చాడో అలాగే కట్టెల మీదకి ఎక్కేస్తాడు. ఎక్కేసిన తర్వాత ఇంధనం పోసి వెలిగించేస్తారు. జీవుడు ఆ పైన నిలబడి చూస్తూ ఉంటాడు. పెటిల్లుమని కపాలం పగిలిపోగానే కాటికాపరి సౌజ్ఞ చేస్తే కొడుకు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. ప్రదోషవేళ అయిపోతూ ఉంటుంది. చీకటి తానొక్కడే దాటి వెళ్ళడానికి లేదు. ఆ జీవుడు అలోమని ఏడుస్తూ ఉంటాడు, ఇంతమంది నా వాళ్ళు నా వాళ్ళని నమ్మాను పిచ్చివాణ్ణి, మా కురుధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రమిష విదిత్వా అంటారు శంకరులు. కాలం నిమిషంలో కాటు వేసి పడగొట్టేసింది. ఎవరు నా వాళ్ళు, ఏది నేను సంపాదించిందంతా, ఎక్కడుంది పొలాలేవి, ఆస్తులేవి, డబ్బేది, అనుచరగణమేది, బంధువులేరు, కొడుకులేరు, భార్య ఏది, ఎవరు వెంట వచ్చేవాళ్ళు లేరు, ఒక్కడే మిగిలిపోయానని జీవుడు ఏడుస్తుంటే ఓదార్చడానికి నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడని నేను అక్కడుండి ఓదారుస్తున్నాను పార్వతీ అన్నాడు. మహానుభావుడు ఆయన వేదాన్నిచ్చి, ఒరే మనుష్య జన్మనిచ్చాను రా, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, ఇవి చదువుకుని ఎలా బ్రతకాలో అలా బ్రతుకు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నన్ను చేరుకో అని వేదాన్ని మనకిచ్చాడు, పురాణమిచ్చాడు, స్మృతినిచ్చాడు, శిష్టాచారమిచ్చాడు, ఆఖరికి అంతరాత్మనిచ్చాడు, ఇవి ప్రమాణములు చేసి బ్రతుకన్నాడు. వేదాన్ని మనకిచ్చి ధర్మం చెప్పి ఈ ధర్మాన్ని ఆచరించమని చెప్పి ధర్మమునందు మనకి అనురక్తి లేకుండా అధర్మం పట్టుకు తిరుగుతుంటే వద్దురా అధర్మం పట్టుకోకురా ధర్మం పట్టుకోరా అని ఏదో ఒక సంఘటన కల్పించి మన మనసులలో ధర్మము పట్ల అనురక్తి కలిగేటట్టు చేసేవాడెవరో వాడికి రుద్రుడని పేరు. అందుకే ఎందుకు రుద్రయాగము అంత గొప్పది అంటే ఎవరు రుద్రయాగానికి వెడుతున్నారో, ఎవరు రుద్రయాగం చూస్తున్నారో, ఎవరు రుద్రయాగంలో ఉండేటటువంటి మంత్రములను వింటున్నారో వాళ్ళకి రుద్రానుగ్రహం కలుగుతుంది. రుద్రానుగ్రహం కలిగింది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మమునందు అనురక్తి కలగడం కన్నా జీవితానికి అదృష్టం ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి వాడు రుద్రుడు. అంతేకాదు రుద్రుడు అన్న మాటకు ఒకటి అర్థం, రుత్ అంటే అడ్డగించునది అని. తాం భక్తేభ్యో ద్రావయితి ఇది రుద్ర అని. ఏ కారణము చేత ఒకడు ఏడుస్తున్నాడో, కోరికలు అన్నమాట కాదు, ప్రధానమైన అవసరములు కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడికి ఏదో ధార్మికంగా జీవించి తన పొట్ట పోసుకొని తన భార్యాబిడ్డల్ని పోషించుకోవాలనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు,
తనకి అనుకూలమైన ఇల్లాలు కలగాలనుకుంటాడు, తనకి మంచి సంతానం కావాలనుకుంటాడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం దొరకాలనుకుంటాడు. ఇవన్నీ అవసరాలు, అవేం గొద్దెమ్మ కోరికలు కావు. ఈ కోరిక తీరకపోతే వాడు నిరంతరం ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడిచేటటువంటి వాడి యొక్క ఏడుపుకి కారణమైనటువంటి పాపం ఏదుందో ఆ పాపమును తొలగించి వాడు ఏడవకుండా చేసి వాడిని ఓదార్చి వాడి కోరిక తీర్చగలిగిన శక్తి కలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడికి రుద్రుడని పేరు. అందుకని తాం భక్తేభ్యో ద్రావయతి. ఒరే, నీ కూతురు పెళ్ళవలేదని ఏడుస్తున్నావా? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేవలం కోరికలు తీరడం కోసమన్న మాట అన్వయము కాదు. అక్కడ అర్థం ఏమిటంటే భక్తి యొక్క గొప్పతనం. ఆ పరమేశ్వరుడి కన్నా లోకంలో గొప్పవాడు ఉండడు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి నీ